అందరికీ నమస్కారము. నేను మీ వివి రామకృష్ణ శాస్త్రి. భగవంతుడు మనము చేసినటువంటి పనుల యొక్క ఫలితాన్నే మనకి బహుమతిగా ఇస్తాడు. కాబట్టి ప్రతి పనిని కూడా చాలా చక్కగా చేయాలి. మనకుండే శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ఏ పని ఫలితాన్ని ఇస్తాడో తెలియదు కనుక మనం ప్రతి పనిని సక్రమంగా చేయాలి. వర్తమానంలోనే బ్రతకాలి. భవిష్యత్తు బాగుండాలంటే వర్తమానం చక్కగా చేయాలి. ఏ పని ఫలితం బహుమతిగా వస్తుందో తెలియదు కనుక అన్ని పనులు బాగా చేయాలి. ఆ బహుమతి వచ్చిన తర్వాత ఈ పని బాగా చేసి ఉండి ఉంటే బాగుండేది అని బాధపడటం వల్ల ఉపయోగం లేదు. ఈ సందేశాన్నిచ్చే పెద్దలు చెప్పిన ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. ఒక ఊళ్ళో వెంకటప్పయ్య అని ఒక ఇల్లు నిర్మించే గుత్తేదారు, ఒక కాంట్రాక్టర్ ఉండేవారు. చాలా బాగా పనిచేసేవారు ఆయన. ఎంత చక్కగా ఇల్లు కట్టేవారంటే ఆ ఇల్లు కట్టించుకున్న వాళ్ళు చాలా ఆనందించేవాళ్ళు. వెంకటప్పయ్య ఈ రకంగా బాగా కట్టడానికి కారణము ఆయన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ఒక మేస్త్రి, ఆయన పేరు సుబ్బయ్య. ఏ పని అప్పచెప్పినా సరే ఆ సుబ్బయ్య చాలా చక్కగా చేసేవాడు. తను సొంతంగా ఆ ఇంట్లో ఉండబోతున్నాడా అన్నట్లుగా ప్రతి పనిని ఇల్లు పునాది దగ్గర నుంచి పెయింట్ వేసే వరకు, రంగులు వేసి ఆ ఇంటి తాళం చెవి తిరిగి యజమానికి అప్పచెప్పే వరకు కూడా చాలా శ్రద్ధగా చేసేవాడు సుబ్బయ్య. సుబ్బయ్య బాగా పనిచేయటం వల్ల మాత్రమే వెంకటప్పయ్యకి మంచి పేరు వచ్చింది. వెంకటప్పయ్య కూడా సుబ్బయ్య మీద అలా ప్రేమగా ఉండేవాడు. ఈ సుబ్బయ్య 20 సంవత్సరాల వయస్సులోనే చాలా చిన్నప్పుడే ఈయన దగ్గర కూలీగా చేరి తర్వాత మేస్త్రిగా ప్రమోషన్ వచ్చి ఆయన దగ్గర నమ్మకంగా పనిచేస్తుండేవాడు. ఇలా 40 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరి యొక్క స్నేహం నడిచింది. స్నేహితుల్లాగా ఉండేవారు, యజమాని మేస్త్రిలాగా కాదు. ఇలా జరుగుతుంటే ఒకరోజు సుబ్బయ్య వెంకటప్పయ్య దగ్గరకు వచ్చి, అయ్యా మీ దగ్గర నేను 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నాకు ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి, నేను ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా నేను కూడా పదవీ విరమణ చేద్దామనుకుంటున్నాను, రిటైర్ అయిపోయి హాయిగా ఇంట్లో కూర్చుందాం అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు వెంకటప్పయ్య సుబ్బయ్యతో, సుబ్బయ్య నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, ఇంకా కొన్ని సంవత్సరాలు ఎందుకు పని చేయకూడదు అన్నాడు. అంటే, లేదు స్వామి, నేను రిటైర్మెంట్ తీసుకుంటాను, ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటాను, నా మనవాళ్లతో మనవరాళ్లతో ఆడుకుంటూ హాయిగా ఉందాం అనుకుంటున్నాను, నా వల్ల కాదంటాడు. కాదు, నువ్వు చేయాల్సిందే అంటాడు వెంకటప్పయ్య. ఇలా కొంచెంసేపు బాదులాడుకున్న తర్వాత ఇంకా వెంకటప్పయ్య, సరే నీ ఇష్టం సుబ్బయ్య, నేను ఎంత చెప్పినా నువ్వు వింటలేదు, కానీ చివరగా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తికి ఒక ఇల్లు నిర్మించి ఇవ్వాలి, చాలా బాగా చేయాలి, ఈ ఒక్క ప్రాజెక్టు నువ్వు కంప్లీట్ చేసి ఆ తర్వాత కావాలంటే నువ్వు రిటైర్మెంట్ అయిపో అంటాడు. కానీ సుబ్బయ్యకి ఇష్టం లేదు పని చేయటం, ఇంకా నేను చెయ్యనంటాడు. కాదు, బలవంతంగా ఈ ఒక్క పని ఎలాగోలా చెయ్యి అని ఒప్పిస్తాడు వెంకటప్పయ్య. సరే, ఇన్ని సంవత్సరాల నుంచి నమ్మిన పంటులాగా పనిచేస్తున్నాను, ఈ ఒక్క పని ఎందుకు చేయకూడదని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నాడే కానీ తనకి పని చేయటం ఇష్టం లేదు. పునాదుల దగ్గర నుంచి కూడా అతను వెళ్ళి స్వయంగా ఇంతకుముందు ఇల్లు నిర్మించినట్టుగా నిర్మించలేదు, పని వాళ్ళ మీద వదిలేశాడు, ఏదో కట్టేశారు. అలా పని జరుగుతుంటే తను ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. అలా జరిగింది జరిగింది, పని అంతా అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూస్తున్నాడే కానీ ఇదివరకు నిర్మించినట్లుగా శ్రద్ధగా పనిని పర్ఫెక్ట్గా చేయలేదు. పని పూర్తయింది, ఇల్లు పూర్తయింది, ఇల్లు పూర్తయిన తర్వాత తాళం వేసేసి ఆ తాళం చెవి తీసుకొని యజమాని అయినటువంటి వెంకటప్పయ్య దగ్గరికి వెళ్తాడు. అయ్యా, మీరు చెప్పిన ప్రకారం చివరి ప్రాజెక్టు చేశాను, ఎవరికో ముఖ్యమైన వ్యక్తికి ఇల్లు ఇవ్వాలన్నారు, ఏదో నాకు చేత అయినట్లుగా చేశాను, నాకు ఇష్టం లేనప్పటికీ కూడా మీరు బలవంతంగా నా చేత ఈ ఇల్లు కట్టించారు, సరే అయింది ఏదో అయిపోయింది, నాకు సెలవు ఇప్పించండి అంటాడు. సరే సుబ్బయ్య, ఇంకా నువ్వు పని చేయనంటున్నావు కాబట్టి నేను కూడా నీకు ఎక్కువ బలవంతం చేయను, రేపు పొద్దున నీ భార్యా పిల్లలతో వచ్చి
నన్ను గనక కలిస్తే నీ అకౌంట్ సెటిల్మెంట్ చేసి నేను ఇవ్వదలుచుకునేదేదో సంతోషంగా ఆనందంగా నీకు ఇస్తాను, రేపు పొద్దున రా అని చెప్తాడు. సరే అని సుబ్బయ్య మర్నాడు పొద్దున కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెంకటప్పయ్య దగ్గరికి వెళ్తాడు. వెంకటప్పయ్య కొంత డబ్బు ఒక వెండి గిన్నెలో ఇంటి తాళం చెవి పెట్టి, సుబ్బయ్య 40 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు, 40 లక్షల విలువైనటువంటి ఈ ఇంటినే నిన్న నువ్వు ఇచ్చినటువంటి కంప్లీట్ చేసి ఇచ్చినటువంటి ఇంటి యొక్క తాళం చెవి ఇది, ఈ ఇల్లే నీకు బహుమతిగా ఇస్తున్నాను, ఇంతకన్నా నేను నీకు ఏమి ఇవ్వలేను అని అంటాడు. అయ్యో అనిపిస్తుంది సుబ్బయ్యకి. తను ఏ ఇల్లు అయితే సరిగా కట్టలేదో ఆ ఇల్లే తనకిప్పుడు ఉండడానికి భగవంతుడు వెంకటప్పయ్య ద్వారా ఇవ్వటం జరిగింది. ఎంత పొరపాటు చేశాను, నేను బాగా కట్టి ఉండి ఉంటే బాగుండేది, అయ్యో ఇది నాకే ఇస్తాడని ముందర నాకు యజమాని చెప్పి ఉంటే బాగుండేది అని బాధపడతాడు. కానీ ఇంకా ఇచ్చినటువంటి ఇంటిని తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు. ఇల్లంతా లోపాలే, సరిగ్గా ఒక్కటి కూడా కట్టలేదు, ఎలా చేయాలో అర్థం కాలేదు. కూర్చొని బాధపడుతూ ఇంత బాగా కట్టని ఇన్ని ఇళ్ళు ఇది కూడా బాగా కట్టి ఉంటే బాగుండేది అని బాధపడతాడు. తను చేసినటువంటి ఫలితము యొక్క పని యొక్క ఫలితాన్ని బహుమతిగా భగవంతుడు తనకి ఇవ్వటం జరిగింది. ఇది మనందరి జీవితాలకి వర్తిస్తుంది. ఈ చిన్న కథలో ఎంత నీతి ఉన్నదంటే ఒక విద్యార్థి అనుకోవచ్చు, నేను బాగా చదివి ఉండి ఉంటే బాగుండేది, లేదా ఒక ఉద్యోగం అనుకోవచ్చు, రిటైర్మెంట్ అయిన తర్వాత నేను పని చేస్తున్నప్పుడు బాగా పని చేసి ఉండి ఉంటే బాగుండేది, ఒక గృహిణి అనుకోవచ్చు, నేను సంసారాన్ని బాగా చేసుకొని ఉండి ఉంటే బాగుండేది. ఉండి ఉంటే బాగుండేదని తర్వాత బాధపడితే లాభం లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి ఇల్లు ఈ దేహం మనకి, దీనిని మనం జాగ్రత్తగా నిర్మించుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. దీన్ని మనం బాగా చేసుకొని ఉండి ఉంటే బాగుండేది అని రోగం వచ్చిన తర్వాత అనుకుంటే ఉపయోగం లేదు, అప్పుడు మందులు వేసుకుంటే ఉపయోగం లేదు. కనుక ప్రతి క్షణము కూడా మనం చేసే ప్రతి పనిని కూడా ఆ ఫలితము భగవంతుడు తిరిగి మనకిస్తాడు అనే భావన మనస్సులో ఉండి ఆ పనిని చక్కగా చేయగలగాలి. మంచి పని చేయండి, ఆ ఫలితం బహుమతిగా ఇవ్వబడుతుంది. చెడ్డ పని చేయండి, ఆ ఫలితము మనకి బహుమతిగా ఇవ్వబడుతుంది. కనుక మంచి పని మాత్రమే చేద్దాం, చక్కగా చేద్దాం, ఇచ్చినటువంటి పనిని పర్ఫెక్ట్గా చేద్దాం, ప్రతి ఒక్కళ్ళం చక్కగా చేయొద్దాం. ఈరోజున ఘర్షణ జరగడానికి కారణం ఎవరి పని వాళ్ళు చేయటం లేదు, ఎవరి ధర్మం వాళ్ళు చేయటం లేదు, కనుక ఇంత ఘర్షణ జరుగుతూ ఉంది. ప్రపంచం బాగుండాలంటే ఒక కార్యాలయ ఉద్యోగి ఆయన పని చక్కగా చేయాలి, ఒక విద్యార్థి అతని పని చక్కగా చేయాలి, ఒక మహిళ ఆమె పని ఆమె చక్కగా చేయాలి, ఒక నాయకుడు ఆయన పని ఆయన చక్కగా చేయాలి. అందరం మనకివ్వబడినటువంటి పని చక్కగా చేస్తే ఆ ఫలితమే బహుమతిగా మనకు వస్తుంది. అప్పుడు బాధపడకూడదు, అప్పుడు అలా చేసి ఉండి ఉంటే బాగుండేది, హ్యాడ్ ఐ డన్ లైక్ దట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్ అని బాధపడి ఉపయోగం లేదు. కనుక అందరం బాగా పనిచేద్దాం, అందరం చక్కగా ఆనందంగా ఉందాం, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. స్వస్తి.